ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద హరిజన వాడలో నాలుగు నివాసాలను పంచాయతీ అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీస్ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇళ్ల కూల్చివేత జరుగుతోంది. దాంతో పంచాయతీ అధికారులను పేదలు అడ్డుకున్నారు. పేదలకు అధికారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరికి గాయాలయ్యాయి. ఆందోళనకారులను పిఎస్ కు తరలించారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఇళ్లను కూల్చివేస్తున్నారని దళితులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమపై కక్షగట్టారని లబోదిబోమంటున్నారు. సీఎం జగన్ కు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కు శాపనార్థాలు పెట్టారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో కక్షపూరితంగా ఇళ్లను పడగొడుతున్నారు అని హరిజనవాడ ప్రజలు ఆరోపిస్తున్నారు. మీ దగ్గర పెట్టుకుని దగ్గురుండి పెట్టుకుని ఎవరు పెట్టుకోమనండి. అందరూ పెట్టుకోమన్నా అందులో పెట్టుకో సామాన్లు మీరు అయిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ పూర్ణ నడి తెలుసుకుందాం. పూర్ణ, హరిజన వాడలో కేవలం నాలుగు నివాసాలపై కూల్చివేయడానికి గల కారణాలు ఏంటి? నీలిమ మైలవరం పట్టణంలో ఏదైతే హరిజనవాడలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం దళితుల ఇళ్లు కూల్చివేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం హరిజనవాడలో కేవలం నాలుగు ఇళ్లనే కూల్చి అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని చెప్పి అక్కడికి ఈ రోజు అధికారులు వచ్చి మొత్తం కూడా కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే దాన్ని అక్కడ దళితులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇది కూల్చవద్దు, మేము దాదాపు ఒక 30 సంవత్సరాల పైగా ఇక్కడ నివాసం ఉంటున్నాము, మేమంతా నిరుపేదలం, వీటిని కూల్చొద్దు అని చెప్పి ప్రాధాన్యపడినా కూడా వాళ్ళు కూడా వినని పరిస్థితి అక్కడ నెలకొంది. ఎందుకంటే అక్కడ ప్రధానంగా వైసీపీ నేత స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఒత్తిడి మేరకు ఇదంతా దొరుకుతుందని చెప్పి కూడా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిర్వాసితులు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దశలో ఏదైతే ఇళ్ల నిర్మాణం కూల్చివేస్తున్న అయితే తీవ్ర స్థాయిలో అడ్డుకోవడం కూడా జరిగింది. మొత్తంగా బాధిత కుటుంబాలు మొత్తం కూడా ప్రొక్లేమర్కే వాటికి అడ్డంగా వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. దీంతో పోలీసులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా ఎవరైతే ఆందోళన చేస్తున్న హరిజన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉంటుంటే కావాలని ఇల్లు కూలగొట్టి అక్కడ కమ్యూనిటీ హాల్ కట్టడం ఎంత మటుకు సంబంధించిందని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి ఖచ్చితంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ దళిత కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. కేవలం కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఇక్కడ చేపట్టాల్సిన అంత ఆవశ్యకత కూడా ఇక్కడ లేదు అని చెప్పి కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నారు. కేవలం మా నాలుగేళ్ళు మాత్రమే కూర్చడంలో ఆంతర్యం ఏమిటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది. నీలిమ, థ్యాంక్ యూ పూర్ణ.